వ్యక్తిగతంగా, అలాగే మీరు అన్ని అన్ని రకాల అన్ని రసాలు చూశారు, విషాదం చూశారు, సంతోషం చూశారు, విజయం చూశారు. మరి నేను పడ్డ బాధలు ఎవరన్నా పడ్డారు తెలుసు కదా అన్ని. అవును సార్. మరి నా కీర్తి మినిస్టర్లు అంత గొప్పగా ఇచ్చాడు, పాదలాడ ఇచ్చాడు. నా అదృష్టం ఏంటంటే ఈ రెండింటిని తట్టుకునే గుండి ఇచ్చాడు. వాటి చేతి తాగిపోతే ఎప్పుడో నాశనం అయిపోయాడు. మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎంత మంచి జీవితం చూడు, ఎటక్కల చేయి. ఇంకా ఏదో ఎవరినో వస్తే ఎవరు సహాయం చేసే మనుషులు కదా. అలాంటి జీవితం ఎంతమందికి ఇస్తారు భగవంతుడు కదా. అన్నం పెడుతున్నావు నిజంగానే. అంటే మీరు భగవంతుని స్మరించుకొని అంత రెండింటిని అంత బేరేజ్ అంటే సమపాళ్ళలో చూడగలుగుతున్నారని మీకు నమస్కారం చేశాను. ఏం చేస్తావు, కష్టం వచ్చినప్పుడు అలాగే కష్టం వచ్చినప్పుడు ఏం చేయను, నాకు నిద్ర పట్టదు. రాత్రి పడుతున్నప్పుడు మూడేళ్ళు అట్ట మంచం మీద కూర్చునే ఉన్నాను, దేవుని తలుచుకుంటూనే ఉంటాను. అందరినీ నాకు జ్ఞాపకం వచ్చింది దేవుని ఎలా తలుచుకుంటాను. అంటే అది మనం ఏం చేయగలం ఇప్పుడు. ఈ జాతకాలు ఇవన్నీ ఇవన్నీ చూసి చెప్తారు కదా, అవన్నీ మనం అవి ఉన్నాయంటే దాని క్వశ్చన్ ఆన్సర్ లేదు. ఉంటే లేకుండా ఎందుకు ఉంటుంది, ఎందుకు ఉండదు? జాతకం అనేది ఏదైనా డిక్షనరీ. మనం తెరిచి చూసుకుంటే నాయన బలాన్ని పీరియడ్ కొంచెం బాగాలేదు జాగ్రత్త అని చెప్తుంది అంతే. అంతేగాని ఈ క్షణం బాగుండదు, ఇది బాగుండదు, ఇది బాగుండదు అని ఎవడు చెప్పలేడు. కాస్త జాగ్రత్తగా ఆ పీరియడ్లో ఉండటం కోసం నీ గైడెన్స్. కానీ అసలు జీవితం అది కాదు. నీ లైఫ్ స్పాన్ ఎవరు చెప్పలేరు. అవును. ఎందుకంటే నువ్వు తల్లి కడుపులోంచి బయటపడి భూమి మీద పడంగానే కేర్ మనం అరుస్తాం కదా, ఏడుస్తాం. అవును. ఇక్కడ కేర్ మనంగానే పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్. కేర్ మనటమైనా పైన బేరం అనే డేట్ ఫిక్స్డ్. ఇక దాన్ని మార్చేది లేదు. ఇక్కడ నుంచి అక్కడ ఈ ప్రయాణం కావద్దు. నీ ఆర్థిక స్థితిని బట్టి ఫస్ట్ క్లాస్ ల్యాగ్ తావద్దు, టెన్ ల్యాగ్ తావద్దు అనుకుంటాం. మ్యారేజ్ అయితే ఇట్ ఇస్ ఇంక్రీట్ యువర్ వైఫ్. సార్ మీరు మీరు మీ శ్రీమతి గారు ఇంత అన్యోన్యమైన దాంపత్యం కొనసాగించడానికి సార్ మూల రహస్యం ఏంటి సార్? ఇది ఇంతే జీవితం ఎవరికాలు చదువుకోవడం అండి. ఆ పాట మీరు మళ్ళీ పాడతారా సార్? ఎవరికైనా ఎవరైనా వచ్చి మీకు చెప్తే భద్రం బి కేర్ఫుల్ బ్రదరు. అది ఎప్పుడో ఎప్పుడో పాడేమా, మనం పాడేమా, శ్రీగారు పాడాడు. అవును. అంటే అది ఆయన గోపాలను రా, అది మీకు తెలియదు. మీకు ముందు పరేశ్వరాలతో జయించారు, అది బాగాలేదని మళ్ళీ నాతో జయించారు. అదే ఆ పాత్ర పాట సార్? ఆ పాత్ర పాత్రే పాత్ర అదే.